రెండు రాజ్యాంగం చెప్పాలి వాళ్ళకి, చదవాలి వాళ్ళకి. అంటే వాళ్ళకి తెలీదా రాజ్యాంగం? ఇంద్రుడు రశ్మి ఒకసారి దానికి కాదు, ఇక్కడ లోపల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు బాగానే ఉన్నారు. రశ్మి అతను అదే నా పడక గంజా పడక అడుగుతూ చెప్తూ పడతాను నేను పోయ్యా. అందుకని మీకు కంప్లైంట్ ఇస్తున్నా, దీన్ని చట్ట ప్రకారం ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ చట్ట ప్రకారం యాభై ఇర్లేదు వరకు తీసుకోండి. నేను ఎస్పీ గారిని కూడా రేపు ఇల్లు కలుస్తాను. రేపు గత 4 రోజుల నుంచి ఒక యుద్ధ వాతావరణం ఒంగోలులో జరుగుతుంది. అది ఎవరి వల్ల జరుగుతుంది అనేది మీకు అర్థమైంది. చాలా దారుణమైన పదాలు వాడటం జరుగుతుంది మీడియాలో. ఎవరైతే శ్రీకర డెవలపర్స్ దగ్గరికి పోయి అక్కడ అవినీతి అక్రమాలు బయటికి తీస్తాను, ఆధారాలు తెస్తాను, కొండా భాస్కర్ రెడ్డి గారు మీరు రండి నేను నిరూపిస్తానంటే, అక్కడికి అతను వస్తే నేను కాగితాల్చి నిరూపించలేకపోతే ఈ రాష్ట్రం వదిలిపోతానని కూడా చెప్పా. అయితే దానికి రియాక్ట్ అయిన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఎవరెవరిని పంపిస్తున్నారు ఫ్లెక్సీలు అనేయో పిచ్చి పట్టినట్టు మాట్లాడాడు. ఓకే, నా వెంకీరికి ఎవరన్నా వస్తే చెప్పుతో కొడతా అన్నాడు. నేను దానికి తొక్క ఇప్పటి మీద సవాలు విసిరా. ఆ సవాల్కి అతను ఏం సమాధానం చెప్పాడో చెప్పలేదు నాకు అనవసరం. నేనైతే ఆ టయానికి ఒక ఆర్య వైశ్య దమ్మున్న నాయకుడిగా పోయా టీడీపీ లీడర్గా లేడు మనిషి. మనమేం చేయాలి? వాళ్ళు రావాలి కదా బాబు, వచ్చావు ఏం జరుగుతుంది, నువ్వు ఆధారాలు తేయ చూపించు, అక్రమాలు ఉంటే చూపించమనాలి. అతనికి సెంటుకి భూమికి అంగుళానికి ఇంచెలకి ఏమి తేడా తెలియదు. ఎవడైతే వెంచిరేశారో అన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళు వస్తే నేను నిరూపిస్తాను. ఇదిగో ఈ చట్టం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం తప్పుతో కొడతాను అని వాడినందుకు ఏ చట్టం అయితే ఉందో దాని ప్రకారం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఉన్నారో కృతజ్ఞతలు. చాలా నిజాయితీ గల హానెస్ట్ ఆఫీసర్ నిన్నాము, వర్క్లో కూడా తాట తీసేస్తాడే నిన్నాము. నాది ఫస్ట్ కేసు, బహుశా ఈ కొత్త ఎస్పీ గారికి స్వాగతం పలుకుతుంది నాది ఫస్ట్ కేసు. దాన్ని పరిశీలిస్తారని, దాని మీద తగ్గ న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. ఇది మనకు వంట వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ మనం పెట్టినందుకు.